ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పవిత్రమైన కార్తీక మాసంలో ఏకాదశికి మరింత ప్రాధాన్యం ఉన్నది. కార్తీక శుద్ధ ఏకాదశి. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రతి ఏకాదశికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి మరింత విశేష ప్రాధాన్యాన్ని చెప్పారు. కార్తీకంలో ప్రతిరోజు గొప్పదే, అటువంటిప్పుడు ఏకాదశికి ఇంకెంత ప్రాధాన్యం ఉంటుంది? ఇది ఆలోచించవలసిన అంశం. కార్తీక శుద్ధ ఏకాదశి ప్రస్తావన బహు పురాణాల్లో మనకు కనబడుతుంటుంది. ఈ ఏకాదశి నాడు నారాయణ ఆరాధించడం అనేది ప్రధానమైన అంశం. విశేషించి ఉపవాస దీక్ష వారి వారి శక్తి అనుసారం ఈరోజు చేస్తారు. ఏకాదశి 3 రోజుల పర్వం అని భావించాలి. నేను ముందు రోజు వచ్చేటువంటి దశమి నాటి రాత్రి ఏకభక్తం చేయడం అక్కడితో ప్రారంభమవుతుంది. అలా చేయడమే ఏకాదశి ఉపవాసానికి అర్హత. అప్పుడు ఏకాదశి ఉపవసించి ద్వాదశి నాడు ఉదయం విష్ణువారాధన చేసి పారాయణ చేయడం. కనుక దశమి, ఏకాదశి, ద్వాదశి ఇది పద్ధతి. ఇందున ఏకాదశి నాడు చేయవలసిన విధానాలు ఏమిటంటే, బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కాంచడం, నిత్యకృత్యములు చేసిన తర్వాత నారాయణ ఆరాధన చేయడం, ఉపవాసం చేయడం. ఉపవాసం కూడా వారి వారి శక్తిని అనుసరించి అన్నది ఏనాడు మరువరాదు. ఆరోగ్యానికి ప్రాధాన్యం చూసుకోవాలి. సాత్వికమైన పదార్థములు ఉపవాస కాలంలో అనుమతించినవి స్వీకరించవచ్చు. అంటే క్షీరము, తావన్మాత్రంగా జలము, ఫలములు వీటిని స్వీకరించవచ్చు. ఇలా ఉపవాసం చేస్తూ సాయంకాలం కూడా విష్ణువారాధన చేయాలి. ఇక్కడ ప్రత్యేకించి ఈ రోజున నారాయణ కీర్తన, నామస్మరణ, స్తోత్రపారాయణ, జపము, అర్చన ఇత్యాదులు పాటించవలసింది. కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం గురించి మనకి పురాణముల్లో, భాగవతంలో కూడా ప్రస్తావన ఉంది. ఈరోజునే అంబరీషుడు బృందావనంలో ప్రత్యేకించి ఏకాదశి వ్రతాన్ని పూర్ణం చేసుకున్నాడు అని చెప్తారు. ఇది ఒక విధంగా ఏకాదశి పూర్తి యజ్ఞం అని భావిస్తారు ఏకాదశినికి. ఎందువల్ల అంటే, మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నుంచి ఏకాదశి వ్రతాలు పాటించాలి అని ఒక పద్ధతి. అప్పుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వచ్చేటువంటి ఆ పర్వంలో నారాయణుడి పేరు కేశవ అనిపించుకుంటుంది. ఆ తర్వాత మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమి నారాయణ, మాఘమాసంలో మాధవ. అలాగ మార్గశిరం నుంచి లెక్క కడితే కేశవ, నారాయణ, మాధవ, దామోదర అలా వెళుతూ, ఆ దామోదర నామం ఎప్పుడొస్తుందయ్యా అంటే కార్తీక మాసంలో వస్తుంది, 12వ మాసం. అందుకే కేశవ, నారాయణ, గోవింద ఇత్యాది నామములు అయిన తర్వాత 12వ నామం దామోదర. ఆ 12 సరిగ్గా కార్తీక మాసానికి వస్తుంది. అందుకే కార్తీక మాసంలో ఏకాదశి దామోదర నామంతో విష్ణువుని ఆరాధించాలి. కనుక కార్తీక మాసం అంతా కార్తీక దామోదర అని పిలుస్తూ ఉంటారు. అది ప్రధానమైనటువంటి అంశం. కనుక కార్తీక మాసంలో దామోదర నామంతో నారాయణను ఆరాధించడం ఈ ఏకాదశి నాడు విశేషించ కర్తవ్యం. ఈ మాసమంతా దామోదర స్మరణ చేయాలి. ఏది చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థమని చేయాలి. అలా కార్తీక మాసమంతా వ్యాపించిన దామోదర తత్వం కేంద్రీభూతమై ఏకీకృతమై ఈ ఏకాదశి నాడు కనబడుతుంది. అందుకే నారాయణ్ణి దామోదర నామంతో మనం ఆరాధన చేసుకోవాలి. దామోదర అన్నప్పుడు దామములు అనగా లోకములు, సర్వలోకములు, ఉదరము అంటే లోపలి భాగం అని అర్థం. సర్వలోకములు తన లోపల కలిగిన వాడు కనుక దామోదరుడు. అంటే విశ్వరూపుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువే దామోదరుడు. ఇది తెలుసుకోవలసినది. కృష్ణావతారంలో దామోదర నామం మరొక అర్థంలో ప్రయోగింపబడింది. రోటికి తాడుతో కట్టబడినటువంటి వాడు అంటే బాలకృష్ణుడు యశోదమ్మ చేత రోటికి కట్టివేయబడ్డాడు. ఆయన పేరు కూడా దామోదరుడే. అంటే ఎవరు విశ్వరూపుడైన నారాయణుడో ఆయనే ఆ బాల రూపంతో వచ్చాడు. కనుక దామోదర నామం కృష్ణావతారానికి, విష్ణు స్వరూపానికి కూడా అన్వయిస్తున్నది. అందుకే విశ్వరూపుడైన నారాయణ్ణి, దామము చేత బంధింపబడిన బాలకృష్ణ పరమాత్మని ఇద్దరిని ధ్యానించాలి. ఈ దామోదరులో వైశిష్ట్యం ఏమిటి అంటే, అమ్మ చేత కట్టబడ్డాడు. అసలు భగవంతుని ఎవరైనా కట్టగలరా? చిక్కడు కృతబుల వ్రతముల, చిక్కడు దానముల శౌచ శీల తపములన్, చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండి సిద్ధము సుండి అంటాడు ప్రహ్లాదుడు. క్రతువులకి, యోగాలకి, యాగాలకి దొరకని వాడు భక్తికి దొరికిపోతాడు. అందుకు అమాయకమైన యశోద మాత్రమే కట్టగలిగింది కానీ అహంకారం భగవంతుణ్ణి కట్టలేదు. యోగములు, యాగములు కూడా కట్టలేవు. అందుకే భక్తి కట్టుబడతాడు అనేటువంటి భావం దామోదరులలో కనబడుతుంది. అలా కట్టుబడ్డ భగవంతుడికి ఏం చేశాడు అంటే, ఆ రోటిని తాడుతో ఈడ్చుకుంటూ వెళ్ళి
మధ్య చెట్లుగా పడి ఉన్న నలకూబర మణిగ్రీవులైన యక్షపుత్రుల్ని శాపమోచనం కలిగించాడు. అంటే తాను బంధింపబడి ఇద్దరి బంధాలని విడదీశాడు. కనుక మన బంధాలు విడదీయడం కోసం తాను బంధితుడే వచ్చాడు భగవంతుడు. అందుకే బంధమోచకుడు ఆయనే, భక్తి చేత బంధితుడు ఆయనే అని చెప్తున్న దామోదర తత్వం. అంత పవిత్రమైన దామోదర స్వరూపాన్ని ఈ ఏకాదశి నాడు మనం ఆరాధన చేసి స్వామి యొక్క భక్తవాత్సల్యాన్ని, భక్తికి నిబద్ధుడవుతాడనే తత్వాన్ని గ్రహిద్దాం. భాగవత సంస్కారాల మళ్ళీ అభివృద్ధి చేసుకుందాం. భగవంతుని అనుగ్రహానికి నోచుకుందాం. స్వస్తి. కార్తీక మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. క్షీరాంబోధి తరంగోత్థ బిందు చంద్రాంకితాకృతిం తులసీ వనమాలాది భూషితం మాధవం భజే. కార్తీక మాసంలో మనం చక్కగా ఆ స్వామిని భావించుకునేటువంటి సందర్భంలో ఒక మహత్తరమైనటువంటి వర్ణనం ఈ శ్లోకంలో లభిస్తున్నది. క్షీరాంబోధి తరంగోత్థ బిందు చంద్రాంకితాకృతిం. ఆ నారాయణుని మనం చక్కగా ఆ క్షీరసాగరంలో శేషశయనం మీద ఆలవోకగా నిద్రిస్తున్నటువంటి మూర్తిగా మనం భావించుకున్నటువంటి ఆ సమయంలో క్షీర సముద్రం కల్లోలితమై చక్కగా ఆ తరంగాలు ఉవ్వెత్తున పైకి లేచి పడుతున్నప్పుడు, అంటే స్వామి తన యొక్క ఆ క్షీరసాగర మధ్యంలో నిద్రిస్తున్నాడు అని ఎంతో ఆనందంతో ఉవ్వెత్తున తరంగ మాలికలు ఎగసి పడుతున్నాయన్నమాట. అటువంటి క్షీరసాగరంలో ఆ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నటువంటి ఆ తరంగాల యొక్క ఆ ధాటికి ఆ తరంగాల నుంచి పైకి వచ్చినటువంటి చినుకులు ఏవైతే ఉన్నాయో ఆ క్షీరపు బిందువులు అన్నమాట, అవన్నీ విష్ణువు యొక్క శరీరం మీద అవి పడుతున్నాయి. పడినప్పుడు శరీరం అది నీలవర్ణంలో ఉన్నది. ఆ శరీరంలో ఈ బిందువులు పడి చంద్రాకృతిని దాల్చుతున్నాయట. అటువంటి చంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు, ఆయన తులసీ వనమాలాది భూషితం. తులసీ వనమాలంటే ఆయనకి బాగా ఇష్టం అన్నమాట. అందుకని తులసీ వనమాలాది భూషితం వాటన్నిటి చేత అలంకరింపబడినటువంటి, అంటే ఆది శబ్దం చేత కౌస్తుభం మొదలైనటువంటి ఇతర ఆభరణాలు అన్నమాట. ఆ ఆభరణాలన్నింటినీ ధరించి చక్కగా నిద్రిస్తున్నటువంటి ఆ స్వామి ఆ మాధవం భజే, ఆ మాధవుని నేను సేవిస్తాను, నమస్కరిస్తాను, అర్చిస్తాను అని చెప్పడం అనేటువంటిది అది మనకు సమస్త శ్రేయోదాయకమైనటువంటి విషయం ఈ కార్తీక మాసంలో. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 19వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో శుక్లపక్షంలో ఏకాదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం సోమవారం. ఇక్కడ చాలా విశేషాలున్నాయి. మనకు సంవత్సర కాలంలో శ్రీ మహావిష్ణువు నిదురించేటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం నుంచి స్వామివారు మేల్కొనేటువంటి సందర్భం ఇదన్నమాట. కనుక దీనికి ప్రబోధన ఏకాదశి అని పేరు. శయన ఏకాదశి మనకు ఆషాఢ శుక్లపక్షంలో ఏకాదశి తిథి. ఆనాడు నిద్రించినటువంటి స్వామి ఆషాఢం నుంచి శ్రావణం వరకు ఒక మాసం, శ్రావణం నుంచి భాద్రపదం వరకు మరొక మాసం, భాద్రపదం నుంచి ఆశ్వేజం వరకు ఒక మాసం, ఆశ్వేజం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నేటి వరకు ఒక మాసం. ఈ విధంగా 4 మాసాల పాటు వారు నిద్రిస్తారన్నమాట శ్రీ మహావిష్ణువు. అలా నిద్రించినటువంటి స్వామి మేలుకునేటువంటి సమయం ఈ ప్రబోధన ఏకాదశి. ఇది సుప్తేత్వయ జగన్నాథ జగత్ సుప్తం భవేద్ధ్రువం అని స్వామివారు నిద్రించినంత వరకు కూడా జగత్తంతా నిద్రిస్తుంది. సముత్థితేతు దేవేశః, అంటే ఆయన కనుక మేల్కొన్నట్లయితే సమస్త లోకాలు కూడా చైతన్యవంతం అవుతాయన్నమాట. కనుక ఇటువంటి లోకాలనన్నిటినీ కూడా చైతన్యపరిచేటువంటి స్వామివారి యొక్క ప్రబోధన ఏకాదశి ఏదైతే ఉన్నదో అది ఈ రోజునన్నమాట. ఇది ఒక విశేషం. రెండవది కార్తీక మాసంలో
శివ సోమవార వ్రతాల్లో ఎంతో ప్రశస్తమైనటువంటి వ్రతం అన్నమాట ఇది. నియమ నిష్టలను మనం పెంపొందించుకోవడానికి, మన యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి చాలా అనుకూలమైనటువంటిది అన్నమాట ఈ వ్రత నిర్వహణ అనేటువంటిది. వ్రతాన్ని మనం నిర్వహిస్తున్నామంటే ఎన్నో రకాలైనటువంటి లౌకికమైనటువంటి విషయాకర్షణల నుంచి మన యొక్క మనస్సును మనం వెనుకకు తీసుకొని చక్కగా ఆ భగవంతుని మీదనే దృష్టిని మనం నిలిపి చక్కగా మనం ఆ భగవత్ పూజనం చేస్తాం. తద్వారా భగవద్ అనుగ్రహంతో మనకు ఉన్నతమైనటువంటి ప్రగతి ఏర్పడుతుంది. దానికోసం ఈ శివ సోమవార వ్రతం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.